హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ప్యాకెట్ అనేది కట్ చేసుకుని అందులో పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ పౌడర్లో కొంచెం మనం పాలు లేదా నీళ్ళు ఏవైనా తీసుకోవచ్చు. మిక్స్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత దీనికి కొంచెం మనం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని అలాగే చేతులకు కూడా కొంచెం నెయ్యి రాసుకొని వీటిని చిన్న చిన్న బౌల్ కింద చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తాన్ని కూడా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, పిండి అంతా కూడా ఈ విధంగా మనకి చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి. అలాగే పాకం పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు పాకం ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కప్పు పంచదార తీసుకొని అలాగే ఒక కప్పు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీకు ఈ పాకం అనేది బాగా పట్టకూడదు, లైట్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్స్ని ఒకదానికొకటి మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఇది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కలర్ అనేది చేంజ్ వస్తూ ఉంది. ఈ బాల్స్ని ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని తీసేసుకోవచ్చు. ఇంకా పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కొంచెం మనం యాలకుల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీని పక్కన పెట్టేసుకుందాం. ఈ వేడి పాకంలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అనేవి తీసుకొచ్చి వేసేసి 2 అవర్స్ అలాగే ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఈ పాకం అనేది బాల్స్ కంప్లీట్గా పీల్చుకుంటుంది. చూసారు కదా, గులాబ్ జామ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.